సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాకాళి అమ్మవారికి గోలి సంతోష్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నంగునూరి సత్యనారాయణ, కైలాష్, ప్రభాకర్, శంకరయ్య, సాంపయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రోజులు బ్రహ్మాండంగా వేద పండితులచే సాయంత్రం కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఉదయం కుంకుమార్చనలు చాలా బాగా జరుగుతున్నాయి. ఇది చాలా పురాతనమైన గుడి. ఈ గుడికి నందబాల శర్మ గారు, దీని అధ్యక్షులు శ్రీధర్రావు గారు ఆధ్వర్యంలో చాలా గుడి దీని రూపురేఖలనే మార్చేసే విధంగా మా గజ్వేల్ పట్టణంలో ఎన్సీ రాజమౌళి అన్న గారు, ఈ శ్రీధర్రావు గారు, బొగ్గుల సురేష్ గారు, మా ఆర్యవైశ్య సోదరులు, ఇక్కడి భక్త బృందం, గజ్వేల్ శ్రీమాత్రేమంగళమాంగళీ నారాయణ శరన్నవరాత్రి సందర్భంగా మన గజ్వేల్ గ్రామంలో నిర్మించుకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి మాంకాళి అమ్మవారి దేవాలయంలో 9 రోజులు కూడా శాస్త్రోక్తంగా నందబాల శర్మ గారిచే మరియు వేద పండితులచే కూడా ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు, మూలా నక్షత్రం అమ్మవారికి సంబంధించిన దినం కాబట్టి ఈరోజు కూడా మన గోలి సంతోష్ స్వామి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. ఇలాంటి కార్యక్రమాలందరికీ కూడా విచ్చేసినటువంటి భక్తజనాలకు మరియు భక్తులకు, మాతృమూర్తులకు, అందరికీ కూడా సర్వదా ఆ మాతృమూర్తి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ, అన్నదానానికి సహకరించినటువంటి భక్తులందరికీ కూడా మన గోలి సంతోష స్వామి కూడా అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని వేడుకుంటున్నాం. శ్రీమాత్రే నమః.